భయం పట్టింది. అంటే బాబు గారు అంటే ఒక దొంగకో ఒక ఫ్యాక్షనిస్ట్కో లేదంటే ఒక తప్పు చేయాలనుకున్నోడికి ఒక భయం. ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టాడు? సొంత పార్టీ ఉన్న వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు. చట్టం అందరికీ ఒకటే. అందుకే బాబు గారు ఉన్నప్పుడు ఏనాడు ఇలాంటి ఘటనలు జరగలేదు. మిమ్మల్ని కూడా బుత్ సోషల్ మీడియాలో అనురాధ గారి పైన అసభ్యంగా పోస్టులు పెట్టారు, అనిత గారి పైన కూడా పోస్టులు పెట్టారు. అంటే వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు మీరు చేయండి. అందుకే ఈరోజు దాడులు పెరిగినాయి. కేంద్ర ప్రభుత్వం మన ఇచ్చిన నివేదిక 900 మంది మహిళల పైన అత్యాచారాలు జరిగినాయి, 52,000 మంది మహిళల పైన దాడులు జరిగినాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక గత 4 సంవత్సరాలు. మీరు దిశ అంటున్నారు, అసలు దిశ చట్టమే లేదమ్మా. మీకు వింత ఏంటంటే దిశ చట్టం అనేది లేదు. ఇప్పుడు 900 మంది మహిళల పైన అత్యాచారం జరిగింది, దాంట్లో ఒక్కరు కూడా 21 రోజుల్లో ఉరిశిక్ష పడలేదు. అంటే చట్టం లేదు. బలంగా ఉన్న నిర్భయ చట్టాన్ని తీయేసి పనికి మాలని దిశ చట్టం ఉందని కేసు పెడుతున్నారు, అది కోర్టులో నిలబడట్లా. సో ఇక్కడ మన నర్సరావుపేటలో అనూష అని ఒక అమ్మాయి పైన దాడి జరిగి చంపేశాడు ఒక యువకుడు. అతని పైన నిర్భయ చట్టం పెట్టినందుకు వారం రోజులు బెయిల్ వచ్చి అతను అనూష తల్లిదండ్రుల్ని బెదిరించాడు, కేసు విత్డ్రా చేసుకోండి లేదంటే నేను మీ పైన దాడి చేస్తాను. చూడండి, అంటే అనాలోచనతో చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు, కానీ ఆయన చేస్తున్న డ్యామేజ్ శాశ్వతం. సో బాబు గారు వస్తే ఆటోమేటిక్గా అందరికి భయం వస్తుంది. ఎర్ర చందన స్మగ్లర్స్ దగ్గర నుంచి కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళు అందరూ ఒక భయంతో బతుకుతారు. ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించాలంటే భయపడతారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ కోసం చట్టం చుట్టంగా తయారైంది. అది ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో మీరు బాబు గారి పైన భరోసా పెట్టుకోండి. వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే. ఎవరన్నా అసభ్యంగా మీ వైపు చూసినా లేదంటే ఎవరన్నా మాట్లాడినా రేపు పెద్ద ఎత్తున వాళ్ళని శిక్షించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అయ్య గారు బయట ఉన్న వాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి. సభకు నమస్కారం అన్న. ఇది యువకులం, మీరు ఓపిక పట్టాలి ప్లీజ్. అన్న నమస్తే అన్న. ఇక్కడ యువతలో ఉద్యోగాలు చదువే కాకుండా యువతలు అనేక రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. అయితే ఆనాడు మన ఎన్టీ రామారావు గారు అంటేనే ఒక కళ, కళారంగానికి ఆయనే చిహ్నం. మరి గత ప్రభుత్వంలో కళారంగానికి మీరు ఒక అకాడమీని స్థాపించి నాటక పరిషత్ కావచ్చు, అలాగే కళల అకాడమీ కావచ్చు, ఇలా అనేక అకాడమీలను ఏర్పాటు చేసి కళారత్న కావచ్చు, కలహంస కావచ్చు, అనేక అలాంటి ప్రభుత్వ అవార్డుల్ని కూడా మీరు వాళ్ళకు అందజేసి వాళ్ళు ఏ రంగాల్లో అయితే రాణించాలనుకున్నారో ఆ రంగాలకు తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించారు. అయితే ప్రస్తుతం అకాడమీలను అయితే ఏర్పాటు చేశారు, కానీ కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, లేదా యువతలో ఉన్నటువంటి కళల్ని బయట పెట్టుకోవడానికి ఎలాంటి అవకాశాలు కూడా ప్రస్తుతం లేవు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఆ పునర్వైభవాన్ని మీరు తీసుకురాగలరా? అయ్యారు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కళాకారుల్ని ప్రోత్సహించాం, సంక్రాంతికి ప్రత్యేకంగా అవార్డులు కూడా ఆనాడు ప్రకటించారు. ఆనాడు కల్చరల్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలోనే ఇవన్నీ కూడా